స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక మంది సొంత పనుల్లో వారి యొక్క బిజీలో వారు ఉంటూ ఉన్నారు, కానీ దేవుని యొద్దకు వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువ వారిలో మీరున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఎప్పుడు మనకు ఉండే పనులే, కానీ కొన్ని నిమిషాలు మనం మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడం చాలా మంచిది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను దేవుని మందిరంలో నివసించాలి అని, మందిరంలో కాదు కానీ మందిర ఆవరణంలో నివసించడం నాకు మేలు అని భక్తుడైన దావీదు సెలవిచ్చిన రీతిగా మనం కూడా రోజుకి కనీసం కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడం మంచిది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని యొక్క వర్తమానం అందజేయడానికి మన మధ్యలో సేవకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ పరలోకు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలవబెట్టి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఇప్పటి వరకు అనేక విషయాల చేత మత్తయి సువార్తలోంచి మార్క్ సువార్తలోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. లోకా సువార్తలోంచి కూడా కొన్ని ధ్యానాలను మీ సేవకుల్లోంచి మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంకను మీ సేవకుల్ని నిలవబెట్టుకొని బలంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఈ యొక్క కార్యక్రమం ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపణ చూపండి. సేవకులు నిలవబడుచుండగా సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడండి. విన్నటువంటి వాక్యం మాలో కార్యసిద్ధి కలుగు చేయడానికి మీరు కృపణ చూపమని అడుగుతున్నాం ప్రభు. ఈ యొక్క కార్యక్రమాన్ని నీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. ఒక ప్రసంగికుని యొక్క మాటల వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ ప్రభు యొక్క మాటల ద్వారా మీకు రూపాంతరం కలుగుతుంది. ఒక ప్రసంగికుని మాటలు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయేమో, కానీ ప్రభు మాటలు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాయి. కనుక దేవుని సేవకులుగా మేము దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఇవి మా సొంత మాటలు కాదు, మా ఆలోచనలు కాదు. మా సొంత మాటలు అనేకులకు నాశనాన్ని కలిగిస్తాయి తప్ప ఎవరికి ప్రయోజనాన్ని కలిగించవు. కాబట్టి దేవుని మాటలతో మీ ముందు నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేవుని మాటలు మీరు స్వీకరించాల్సిందిగా దయతో కోరుతున్నాం. మొదటి తెసలోనిక పత్రిక 2:13 ఉన్నట్టుగా తెసలోనిక సంఘస్థులు దేవజనులు అపోస్తులు బోధించినప్పుడు అది వారి మాటలని కాకుండా దేవుని వాక్యం లేకపోతే ప్రభు వాక్యమని ఎంచారు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. సమయంలో మనం దేవుని మాటల్లోకి వద్దాం. లూకా సువార్త 7:2 ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అక్కడ ఒక శతాధిపతికి ఇష్టుడైన దాసుడొకడు జబ్బు పడి చావ సిద్ధుడై ఉండెను. ఒక శతాధిపతికి ఇష్టుడైనటువంటి దాసుడు లేకపోతే ప్రియుడైనటువంటి దాసుడు, బిలవడ్ సర్వెంట్, ఇక్కడ రాయబడిన మాటలు, ఏ రోమన్ క్యాప్టెన్, దేర్ హ్యాడ్ ఎ సర్వెంట్ హూ వాజ్ ఆన్ హిస్ డెత్ బెడ్, హీ ప్రైజ్డ్ హిమ్ హైలీ అండ్ డిడంట్ వాంట్ టు లూజ్ హిమ్, హీ వాల్యూడ్ హైలీ, అనగా ఎక్కువగా ప్రేమించిన దాసుడైనప్పటికీ కూడా యజమానుడైనటువంటి తను, ఈ రోమా శతాధిపతి లేదా రోమా సైనికుల యొక్క నాయకుడైనటువంటి వ్యక్తి లేదా రోమన్ క్యాప్టెన్, అతని పేరేంటో అక్కడ రాయబడలేదు, కానీ అతను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాడు. అనేక మంది దాసులుంటే ఉండొచ్చు, కానీ అతను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాడు. ఆ దాసుడు తన ఇంట్లో ఉన్నాడో ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ ఆ దాసుడు జబ్బు పడ్డాడు అని రాయబడింది. హీ వాజ్ అబౌట్ టు డై, అనగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒక జబ్బు ముదిరిపోయింది, అనగా అది ఇంచుమించు మరణాన్ని తెచ్చే విధంగా ఇంచుమించు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అనుకుందాం. జబ్బు పడ్డాడు అన్నప్పుడు ఏం జబ్బు పడ్డాడు అని లూకా రాయడం లేదు. ఆయన డాక్టర్ అయినప్పటికీ కూడా మత్తయి సువార్త 8:10 మనం గమనించినట్లయితే అక్కడ ఏం వ్యాధి బారిన పడ్డాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 8:6 ప్రభువా నా దాసుడు పక్షవాతంతో చాలా బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన్ను వేడుకున్నాడు. పక్షవాతంతో, హీ వాజ్ పారలైజ్డ్, అనగా జబ్బు ఏంటి అంటే పక్షవాయువు లేదా పక్షవాతం అనేటువంటి జబ్బుతో
అనగా ఒక కాలు చెయ్యో ఒక చెయ్యి మరొక కాలో ఇలా పడిపోయి తన శరీర అవయవాలన్నీ నూటికి నూరు పాళ్ళు స్పందించని విధంగా ఇంచుమించు అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నట్లుగా అంతకాలం అతని యొక్క పరిచరణలో అతని యొక్క సేవలను అనుభవించి ఇక అనారోగ్యం వచ్చేసరికి వద్దులే అని చెప్పేసి నెట్టివేయకుండా అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా అతన్ని ఆదరించి అతనికి ఏ విధంగానైనా స్వస్థత కలుగు చేయాలి, అతన్ని మునుపటి వ్యక్తిగా మార్చాలి అని మంచి దృక్పథం కలిగినటువంటి ఒక యజమానుడైనటువంటి శతాధిపతిని మనం చూస్తున్నాం. ఈరోజులో అటువంటి ఇటువంటి మనోభావం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాసుడు అంటే పనోడిని పనోడిగానే చూడాలండి, పాలేరుని పాలేరుగా చూడాలి, ఏమాడు అయిపోయాడు, లేకపోతే వాడు చేయగలిగినంత కాలం చేశాడు, చేసినప్పుడు మనం గౌరవించాం, పట్టించుకున్నాం, అవసరతలు తీర్చాం, ఇప్పుడు వాడితో మనకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి రోజుల్లో ఈ వ్యక్తి తనకిష్టుడైనటువంటి దాసుడు. మనం కూడా దేవునికి ఇష్టుడైన వారులుగా ఉండాలి. దానియేలు నీవు నాకు బహుప్రియుడివని దేవుడు చెప్పాడు. దేవునికి ఇష్టులైన వారుగా ఉండాలి, ఇష్టమైన వాళ్ళుగా ఉండాలి. మన టైటిల్ కూడా అదే, ఇష్టులైన వారు. ఇష్టులు మనం కూడా దేవునికి, దేవుని మీ స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి దేవుజనులకు మీరు ఇష్టులుగా మారాలి. ఆఫీసుల్లో మీరు పనిచేస్తున్నప్పుడు మీ బాసులు, మీ యొక్క లీడర్స్కి మీరు ఇష్టులుగా మారాలి. ఇష్టులుగా మారనుకోవడం సమస్య లేదు, అనగా దాని అర్థం ఏంటంటే వారి దయను పొందుకున్నారో సమస్య లేదు, వారి యొక్క కోపాన్ని పొందుకున్నా ఉన్నారనుకోండి అప్పుడు సమస్యలు వస్తాయి. మీ ఆఫీసులో కానీ ఎక్కడైనా మీ కంపెనీలో మీ పనిచేసే స్థలంలో పైవారికి లోబడి ఉంటూ, నాయకులకు లోబడి ఉంటూ, వారికి ఇష్టులుగా ఉన్నప్పుడు, ఇష్టులుగా ఉన్నవారి కొరకు మనం చేసేటువంటి పనులు, వాటి గురించి మూడు పనులు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇష్టులైన వారిని కష్టపెట్టి వదిలిపెట్టరు, కానీ ఇష్టులైన వారి కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ కూడా రాయబడిన మాట, ఒక శతాధిపతి తన దాసుడు బాగలేని స్థితిలో ఉన్నప్పుడు కాస్త డబ్బులు ఇచ్చేసి ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించుకో అనకుండా ఆయన పరమ వైద్యుడైనటువంటి యేసు దగ్గరికి ఈ వ్యక్తిని పంపిస్తే బాగుండు అనగా, ఆనాటి ఉన్నటువంటి వైద్య విధానాలన్నీ విఫలమైనప్పుడు విశ్వాసమునకు కర్త అయినటువంటి నిజ వైద్యుడైనటువంటి యేసు దగ్గరికి సజెస్ట్ చేస్తున్న సందర్భం. కానీ యేసు దగ్గరికి నేరుగా వెళ్ళడానికి శతాధిపతికి ధైర్యం చాలలేదు. ధైర్యం చాలలేదు అని మీరు ఎలా చెప్తున్నారు అని అంటారేమో, ధైర్యం చాలలేదని ఎక్కడ రెఫరెన్స్లో రాయబడలేదు, లూకా కూడా రాయలేదు. కానీ అతను యేసు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన్ను వేడుకోవడానికి మూడో వచనం రాయబడింది, దాసుని స్వస్థపరచాలని ఆయనను వేడుకొనడానికి యూదుల పెద్దలని ఆయన దగ్గరికి పంపించాడు. డైరెక్ట్గా వెళ్లకుండా అతడు అన్యుడు గనుక, బహుశా రోమీయుడు గనుక యూదుడైనటువంటి యేసు దగ్గరికి వెళ్ళడానికి, లేకపోతే నూతన మతంలోని భావాలను పుణికిపుచ్చుకోవడానికి, లేకపోతే దాని ప్రకారం ఆచరణలోకి ముందుకు సాగడానికి ఆయనకి ఏవో అభ్యంతరాలు ఉన్నాయి, మనం వాటి గురించి ఆలోచించడం లేదు. కానీ మనం ఆలోచిస్తున్న మాట, అతడు యూదా పెద్దల్ని, తర్వాత ఆరో వచనం, యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన ఇంటి దగ్గరికి చేరినప్పుడు శతాధిపతి తన స్నేహితులను ఆయన దగ్గరికి, చూడండి, యేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు మొదట యూదా పెద్దల్ని పంపించాడు, తర్వాత తన స్నేహితుల్ని పంపించాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసు దగ్గరికి నేరుగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా, లేకపోతే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా నేరుగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీడియేటర్స్ ద్వారా, మధ్యవర్తుల ద్వారా, అనగా పరిశుద్ధుల ద్వారా, సెయింట్స్ ద్వారా వెళ్తున్నారు. సెయింట్స్ ద్వారా మనం యేసు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెయింట్ సెబాస్టియన్, సెయింట్ జోసెఫ్, లేదా సెయింట్ మేరీ, సెయింట్ పాల్, సెయింట్ థామస్, వీళ్ళ ద్వారా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనము నేరుగా వెళ్ళొచ్చు. మనకు శ్రేష్టమైన మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు అని దేవుని వాక్యంలో రాయబడింది. లేదంటే యేసు సన్నిధికి, యేసు నామములో మనము నేరుగా వెళ్ళొచ్చు. వేరొకరి రెకమెండేషన్ అవసరం లేదు. ఈ రోజులో ఒక ఎమ్మెల్యేని కలవాలంటే రికమెండేషన్ కావాలి, ఒక ఎంపీని కలవాలంటే రికమెండేషన్ కావాలి. కానీ యేసును కలవడానికి, ఒక సృష్టికర్తను కలవడానికి, దేవుని కుమారుని కలవడానికి ఎటువంటి అపాయింట్మెంట్లు లేకుండా, రికమెండేషన్ లేకుండా ఆయన నేరుగా కలవచ్చు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మతాలు, మతాచారుల్ని, లేకపోతే మత పూజారుల్ని, మత పెద్దల్ని మీడియేటర్స్గా పెట్టి, ఒక దేవుని సేవకుడుగా నేను మీడియేటర్ని కాదు, మీరు ప్రార్థన చేసి విశ్వాసి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు.
పాస్టర్లు అయితే వరములు కలిగిన వాడో, టీవీ స్పీకరో, ఎవరో ప్రార్థన, పెద్ద సంఘ కాపరో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థనను బట్టి కాదు, వారి యొక్క శక్తియుక్తులు, వారి యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, కానీ యేసు నామములో శక్తిని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. అంతే నువ్వు నేను నేను ప్రార్థన చేసిన, అమెరికా వాళ్ళు ప్రార్థన చేసిన, ఇంకా పెద్ద దైవజనులు అనబడిన వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసినా కార్యాలు జరగకపోవచ్చు. జరగాల్సింది దేవుని కార్యాలు దేవుని సమయంలో, దేవుని చిత్త ప్రకారం, దేవుని మహిమార్థమై. దేవుని కార్యాలు దేవుని సమయంలో, దేవుని చిత్త ప్రకారం, దేవుని మహిమార్థమై జరుగుతాయి. అంతవరకే కానీ మన సొంత మహిమ కోసమో ఘనత కోసమో కార్యాలు జరగవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, ఇష్టులుగా మనం ఉండాలి. ఇష్టులుగా ఉన్నటువంటి మూడు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది, ఇష్టుల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. నేను నాకు ఇష్టమైన వ్యక్తిని ఆయన్ని కలుసుకోలేకపోవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ అతను ఎక్కడో దూరంగా ఉన్నాడు అని తెలుసుకొని అతని బట్టి, అతనికి వచ్చిన సమస్యను బట్టి ఒక మధ్యవర్తిగా అతని పక్షాన నేను ప్రభు సన్నిధికి వెళ్తాను. అనగా ఇష్టుడైనటువంటి వ్యక్తి కోసం ఒకటి ప్రార్థన చేయగలం మనం. ఇష్టులైన వ్యక్తుల్ని మనం కష్టపెడుతూ అలాగే అనుభవించాలి అని చెప్పేసి తీర్పు విధించినట్లుగా మనం మాట్లాడకుండా మనం అలాగే ఉంటాం. ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, జోక్యం చేసుకుంటాం. ఆత్మ సంబంధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. భౌతికంగా జోక్యం చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకూడని పరిస్థితులు కూడా ఉంటాయి. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, శతాధిపతికి ఇష్టుడైనటువంటి దాసుడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం 7వ అధ్యాయము 5వ వచనం, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని. మన చాలండి, మన జనులంటే అతనికి ప్రేమ, మాకు ఒక సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. ఒక శతాధిపతిని గురించినటువంటి రికమెండేషన్. యేసు కార్యం చేస్తాడో లేదో, ఆయన దుఃఖాన్ని వీళ్ళు చూడలేకున్నారు. యేసుకి, శతాధిపతికి మీడియేటర్లుగా లేకపోతే మధ్యవర్తులుగా యూదుల పెద్దలు ఉన్నారు. యూదుల పెద్దలకి శతాధిపతి, లేకపోతే ఆ రోగికి మధ్యవర్తిగా శతాధిపతి ఉన్నారు. ఎంతమంది మీడియేటర్స్ ద్వారా జరుగుతున్న కార్యక్రమం. రెండో విషయం, అతనికి లేకపోతే ఈ శతాధిపతికి అక్కడ రాయబడిన మాట, హీ లవ్స్ అవర్ పీపుల్, మన ప్రజలను. అనగా యూదులు అంటే ఈ రోమీయునికి ఎందుకో ప్రేమ. రోమీయులు యూదులు శత్రువులుగా ఉన్నవారు, రోమీయులు పాలనలో పరిపాలన చేస్తున్నవారు, ఈ ఇస్రాయేల్ ప్రజలు లేకపోతే యూదులైన వాళ్ళు అది దుష్ట పరిపాలన అని భావించి ఆ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ తిరుగుబాటుదారులుగా మారుతున్నటువంటి దినాలవి. హీ లవ్స్ అవర్ పీపుల్, హీ ఈవెన్ బిల్ట్ అవర్ మీటింగ్ ప్లేస్. మన సమాజ మందిరాన్ని, మన సునగోగ్ని మనము తరచుగా లేకపోతే శనివారము ఆయా సందర్భాల్లో కలుసుకునేటువంటి ఆ ప్రార్థనా స్థలాన్ని అతను కట్టించి ఇచ్చాడు. లేదండి, నాకు సంబంధం లేదు, మీది మీరే, మీ మత విషయాల్లో నేను జోక్యం చేసుకోను, రోమా ప్రభుత్వం లౌకికమైన రాజ్యం అని చెప్పేసి ఆయన డైలాగులు చెప్పి రాజకీయ నాయకుల్లాగా ఉండలేదు. కానీ సరే, యూదులు అనేటువంటి ఓటు బ్యాంకును పొందుకోవడానికో, కొలగొట్టడానికో, సంపాదించుకోవడం అలా చేశాడు అని వివరణ ఇస్తే ఇవ్వచ్చు. కానీ మన పాయింట్ ఏంటి అంటే, అతడు యూదుల కోసం ఏదో చేశాడు. నేను ఇలా అనుకుంటున్నప్పుడు, ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇలా అనిపించింది, బహుశా తమ రోమీయుల యొక్క ఆరాధన సరైంది కాదనేమో, రోమీయుల యొక్క మత విధానాలు సరిగా లేవని, లేకపోతే తన సొంత మతంతో అసంతృప్తి చెందినటువంటి ఆ వ్యక్తి యూదా మతం వైపు మొగ్గు చూపించాడు దీన్ని బట్టి. అందుకొరకే వాళ్ళకి సమాజ మందిరాన్ని కట్టించాడు. పాడైపోయినటువంటి సొలొమోను దేవాలయాన్ని జకరియా గ్రంథములో లేకపోతే జెరుబ్బాబెలు అనేటువంటి నాయకుడు కట్టినప్పటికీ, తర్వాత కాలంలో మళ్ళీ పాడైనప్పుడు సగము యూదుడైనటువంటి, సనగా సగము యదోమీయుడైనటువంటి హేరోదు వారి కొరకు దేవాలయాన్ని కట్టించాడు. యేసు ప్రభు కాలములో ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని చెప్తున్నప్పుడు ఆయన సొలొమోను దేవాలయాన్ని ఉద్దేశించి కాదు ఆయన మాట్లాడింది. సొలొమోను దేవాలయం పడిపోయింది, తర్వాత జెరుబ్బాబెలు చేత పునర్నిర్మితమైన దేవాలయం, దాని గురించి కూడా మాట్లాడు ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ రెండు సందర్భాల తర్వాత మూడవ సందర్భంలో హేరోదు దేవాలయం, అంటే హేరోదు దేవాలయం అంటే హేరోదుని దేవునిగా చేసిన దేవాలయం అని కాదు, హేరోదు విగ్రహం నిలబెట్టిన దేవాలయం అని కాదు,
యూదుల యొక్క లేదా యెహోవా దేవుణ్ణి వారు ఆరాధించుకున్నటువంటి గత చరిత్రలో అయితే సొలొమోనుతో ఆరంభమైన చరిత్ర కలిగినటువంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ దేవాలయం యొక్క మరమ్మత్తులు చేశాడు ఇతను హేరోదు. సరే, ఇతను దేవాలయం గురించి కాదు కానీ, అనగా తమ రాజు తమ నాయకుడు దేవాలయ పునరుద్ధరణ చేస్తే ఇతడు స్థానిక సమాజ మందిరం యొక్క పునరుద్ధరణ చేశాడు. అనగా ప్రభుత్వం ద్వారా నాయకుడు ద్వారా ప్రేరణ పొంది తన పర్సనల్ మనీ తీసుకొని ఇతను వారు చెప్తున్నటువంటి మాట, ఇతడు మాకు ఒక సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. ఏదో హేరోదు గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి లేదా దాంట్లో సగం తిని దాంట్లో కమిషన్ తీసుకొని అలా చేశాడని కాదు, అతనే కట్టించి ఇచ్చాడు, తన సొంత డబ్బుతో కట్టించి ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రికమెండేషన్ కోసం, మీరు ఖచ్చితంగా ప్రభువా ఇతన్ని బాగు చేయాల్సిందే అని చెప్పడం కోసం. రెండవది మనం ఆలోచిస్తున్న విషయం, ఇష్టులుగా ఉంటే మనం చేసే పనులు, ఇష్టులుగా ఉంటే ప్రార్థన చేస్తాం. రెండవది, ఇష్టులుగా ఉన్నారు కాబట్టి ఈ ఇష్టమైన ప్రజల్ని, ఈ జనాంగాన్ని, 8% అల్పసంఖ్యాకులుగా మైనారిటీలుగా ఉన్నటువంటి ఈ యూదులను ఆయన యేసు దగ్గరికి పంపించాడు. తనకి యేసుకు మధ్యవర్తులుగా వాళ్ళని పంపించాడు. వాళ్ళని రిప్రజెంటేషన్ కోసం ఆయన పంపించాడు. వాళ్ళని ప్రతినిధులుగా, అంబాసిడర్స్గా పంపించాడు. వాళ్ళు ఇప్పుడు యూదా బోధకుని దగ్గరికి రోమా అధిపతి పంపించగా వెళ్ళినవారు. వాళ్ళు రోమీలు కాదు, వాళ్ళు యూదులే, కానీ రోమా అధిపతి పంపిస్తే వెళ్ళినటువంటి యూదా పెద్దలు. ఆ యూదా పెద్దలు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యేసు దగ్గరికి వెళ్ళాడు, లోకరక్షకుడైనటువంటి యేసు దగ్గరికి వెళ్ళారు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వస్తున్నాం. ఇష్టులైన వారి నిమిత్తం వాళ్ళు చేసే, వాళ్ళ నిమిత్తం మనం చేసే పనులు, ఒకటి ప్రార్థన చేస్తాం, రెండవది ఇష్టులైన వారిని ప్రతినిధులుగా ప్రతినిధీకరిస్తాం, వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ అన్నా ప్రజెంట్ కాదు, అది రీప్రజెంట్ అనగా మరలా ప్రజెంట్ చేస్తాం. అనగా అయ్యా, మా సమస్యని నేను చెప్పడం కాదు మీరు చెప్పండి, ఇలాంటి భావనతోనే మా కొరకు ప్రార్థన చేయండి అని మీరు అంటున్నారు. అదే సందర్భంలో, ఆయా సందర్భాలు నేను మీతో చెప్తున్నట్టు మిమ్మల్ని కోరుకుంటే కోరిక, మా నిమిత్తం ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంటాడు, సహోదరులారా మేము నోరు తెరిచి దేవుని మర్మాన్ని చక్కగా బోధించినట్లుగు ధైర్యము దేవుడు మాకు అనుగ్రహించినట్లు మా కొరకు ప్రార్థన చేయండి. పెద్ద అపోస్తలుడైన దేవుజనుడు, గొప్ప ఆత్మీయ నాయకుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట, ప్రే ఫర్ అస్ బ్రదర్, ప్రే ఫర్ అస్, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజుల్లోని అపోస్తులు, ఈ రోజుల్లోని దేవుని సేవకులు, మా కొరకు డబ్బు పంపించండి, మా కొరకు దశం భాగం ఇవ్వండి అని అంటున్నారు. కానీ వాళ్ళు కోరుకున్నటువంటి ఆది అపోస్తులు, మా కొరకు ప్రార్థన చేయండి. ఒక టీవీ కార్యక్రమంలో బోధించేటువంటి దేవుని సేవకునిగా మీరు డబ్బులు పంపించండి, మా అకౌంట్ నెంబర్ ఇదని మేము చెప్పడం లేదు, రెండు చేతులు జోడించి మిమ్మల్ని కోరేటువంటి విషయం, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ వేదిక దగ్గర నిలబడి లేకపోతే ఈ స్టూడియోలో నిలబడి ఏవేవో విషయాలు, పిచ్చి విషయాలు బోధించకుండా, ప్రభువా మీ ఆత్మచేత నింపబడి నడిపింపబడి మీ ప్రేరణతోనే మీ దాసుడు మాట్లాడాలి అనే విధంగా మీరు ప్రార్థించగలిగితే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. లేదంటే నాకు వచ్చిన మాటలు చెప్పుకొని ఏదో వేదాంతం ఫిలాసఫీలు చెప్పుకుంటాం, థియాలజీలు చెప్పుకుంటాం వలన ఎటువంటి ప్రభావము, ఎటువంటి ఫలితం ఉండదు, నా ఆత్మకు తృప్తి ఉండదు, అంతేకాకుండా దేవుని నామానికి ఎటువంటి మహిమ కూడా ఉండే అవకాశము ఉండదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న విషయం, ఒకటి ఇష్టమైన వారిని, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళని ప్రతినిధీకరిస్తామని చెప్పుకున్నాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 9వ వచనంలో మనం గమనిస్తే, యేసు ఈ మాటలు విని, అనగా శతాధిపతి చెప్పిన మాటలు విని, అతను గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలీయులనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఈ మధ్యలో ఏం జరిగింది, 10వ వచనం, శతాధిపతిని పంపిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు బాగుపడి ఉండడం చూశారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ అక్కడ మిస్ అయింది, లేకపోతే మత్తయి ప్రస్తావించినటువంటి ఒక మాటని లూకా గారు చెప్పలేదు. అదేంటో మనం కొద్దిగా చూడాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తే 8వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట, తర్వాత యేసు శతాధిపతితో, ఇక వెళ్ళు నీవు నమ్మినట్లే చెప్పాను, అదే గడియలో అతని దాసుడికి. ఈ మాట మనకు లూకా సువార్తలో కనిపించదు. సరే, ఎందుకు ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళలేదు. మన పాయింట్ ఏంటంటే, యేసు చెప్పాడు ఇక చాలు, ఇక వెళ్ళు, గో,
సమాధానంగా వెళ్ళు, స్వస్థతని స్వస్థతను గురించినటువంటి ఆలోచనతో వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. నీ దాసుడు అనగా నీ నమ్మిక ప్రకారం, నీ విశ్వాసం ప్రకారం అతనికి బాగవుతుంది. మన విశ్వాస ప్రకారము, మనం ప్రభువునందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి అనేకులు మానసిక, ఆత్మీయ, శారీరక స్వస్థతలు పొందుకోవాల్సిన అవసరం ఉంది. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. యేసు అతన్ని ప్రేమించాడు, అతన్ని బట్టి అతని యేసుకు ఆశ్చర్యం కలిగింది. అరే ఏంటిది, నా వెనుకాల 12 మంది శిష్యులు ఉన్నారు, నాతో విస్తారమైన జనసమూహం ఉన్నారు, కానీ వీళ్ళందరిలో కన్నా ఇతను ప్రత్యేకమైన వాడు. ప్రత్యేకమైన వాడంటే రోమియల్ను పొగడాలి కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి పొగడాలనో, లేకపోతే శతాధిపతి కాబట్టి ఏమన్నా పనులు జరుగుతాయి, రేపు ఏదైనా సమస్యలు వచ్చినా రికమెండ్ చేస్తాడు, సహాయం సహకారిగా ఉంటాడు అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడలేదు. అతడు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని బట్టి అతన్ని ప్రశంసించి అతడు ఆశించినటువంటి ఆ విషయాన్ని ఆయన జరిగించాడు. నువ్వు పలికేటువంటి మాటలను బట్టి చూడండి, ఆ మాట 9 యేసు ఈ మాటలు విని ఆ మాటలను బట్టి ఆశ్చర్యపోయాడు. నీ మాటలను బట్టి ఎప్పుడైనా ఆశ్చర్యపోయాడా? నీ మాటలను బట్టి యేసు ఆవేదన చెందుతున్నాడా? చాలామంది మాటల వలన యేసు ఆవేదన చెందుతాడేమో అనిపిస్తుంది. ఆయన్ని ఆశ్చర్యపరిచేవారిగా, ఆయన్ని ఆశ్చర్యపరచాలంటే ఏం చేయాలి? మేము ఎంత డబ్బులు ఇవ్వాలి? ఎన్ని టీవీ ప్రోగ్రాములకి స్పాన్సర్ చేయాలని అడుగుతారేమో. నో, కానే కాదు, ఆయన ఆశ్చర్యపోవాలంటే మీరు ఆయన యందు బలంగా విశ్వసించాలి. ఆయన మీరు ఆయన యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోతాడు, ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఇది దేవునికి మహిమంటేది. మీరు ఆయన ఎందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, మీకు విశ్వాసం ఉందా? దేవునికి స్తోత్రం. కానీ ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. మీరు విశ్వాసాన్ని గురించిన ఒప్పుకోలు చేయాలి, విశ్వాసం గురించిన ప్రకటన మీరు చేయాలి. కేవలం విశ్వసిత నాకు చాలా నమ్మకం ఉంది ఆయనంటే, ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఐ లవ్ జీసస్ అని చెప్పుకుంటూ ఉండడం కాదు. యేసుతో ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు, విశ్వాస వీరునితో ఒక విశ్వాసిగా, విశ్వాసమునకు కర్తతో ఒక విశ్వాసిగా నువ్వు నీ విశ్వాస ప్రకటన చేస్తే ఒక వింత అయినటువంటి అనుభవాన్ని, ఒక అద్భుత కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. ఒకటి, శతాధిపతికి ఇష్టమైన దాసుడు. రెండవది, శతాధిపతికి ఇష్టమైనటువంటి ప్రజలు. మూడవది, యేసుకు ఇష్టమైనటువంటి ఒక మనిషి. మొదటి నుంచి ఇష్టమని కాదు, కొంతకాలంగా యూదులకు ఏదో దేవాలయం లేదా సమాజ మందిరం కట్టించాడని ఇష్టం కాదు, అతడు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని బట్టి అతడు ఇష్టడుగా మారాడు. నువ్వు ఏదో చేస్తే నువ్వు ఇష్టడుగా మారవు, కాబట్టి నువ్వు వ్యక్తం చేసేటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయన మనుషుల యొక్క లేకపోతే నరుల యొక్క కాలి బలమందు సంతోషించువాడు కాదు. మరి దేని ఎందు సంతోషపడతాడు? 147వ కీర్తన రాయబడింది, తన కృప కొరకు వేడుకొని వారిలో ఆయన ఆనందించువాడు. నువ్వు ఆయన కృప కొరకు వేడుకుంటే, నాకు నీ కృప కావాలి ప్రభా, ఐ వాంట్ మోర్ గ్రేస్, కృప వెంబడి కృప కావాలి అని అడిగితే, దాని కొరకు కన్నీళ్లు కారిస్తే, దాని కొరకు తప్పిస్తే ఆయన సంతోషపడతాడు. నా మాటలు నేను ఇక్కడికి ముగిస్తున్నాను. ఇష్టులైన వ్యక్తి కొరకు, లేకపోతే ఇష్టులైన ప్రజల కోసం, ఇష్టమైనటువంటి పిల్లవాని కోసం మనం ఏదో పని చేస్తాం. ఇష్టులైన వ్యక్తుల కోసం మనం చేయగలిగినట్టు 3 పనులు. 1, వారి కొరకు ప్రార్థన చేస్తాం. 2, వాళ్ళని ప్రతినిధీకరిస్తామని చెప్పుకున్నాం. 3, వారి కొరకు ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తాం. నువ్వు చెప్పావు కాబట్టి, ఇంతగా చెప్పావు కాబట్టి, యూదుల యొక్క, యూదా పెద్దల యొక్క రికమెండేషన్ని బట్టి కాదు, అతని నోట్లో నుంచి వచ్చినటువంటి వెల్లడైన విశ్వాసపు వాక్యాలను బట్టి, విశ్వాసపు పలుకులను బట్టి వింతైన కార్యం దేవుడు జరిగించాడు. నీ కొరకు మామూలు కార్యాలు కాదు, వింత కార్యాలు, ప్రత్యేకమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాను. ఇదనము ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టడుగా ఉన్నావా లేదా అయిష్టడుగా ఉన్నావా? ఆయన సంతోషపరిచేవాడుగా ఉన్నావా? ఆయనకి సంతాపాన్ని కలిగించేవాడుగా ఉన్నావా? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఒకవేళ అతడు వెనుకంజ వేస్తే, వెనుకడుగు వేస్తే, స్టెప్ బ్యాక్ వస్తే, అతనిలో నా ఆత్మకు సంతోషం ఉండదు అని హెబ్రీ పత్రికలో రాయబడింది. మనలో ఉన్న దేవుని ఆత్మ సంతోషించాలంటే మనం దేవుని కుమారుడైనటువంటి యేసును ఎంతగానో విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఆయన మాటలను విశ్వసించాలి, దేవుని మాటలను విశ్వసించాలి, బైబిల్ మాటలను విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు మన దేవుని కార్యాలే మనం చూడొచ్చు. ఇష్టులైన వారి కొరకు మనం చేయగలిగినటువంటి 3 పనులు. 1, ప్రార్థన చేయొచ్చు. శతాధిపతి తన దాసుడు ఎలాగైనా బాగు కావాలి, యేసు ద్వారా స్వస్థతను అతను అనుభవించాలి. 2, తన దేశములో ఉన్నటువంటి అల్పసంఖ్యాకులైనటువంటి
ఎవరి తమ నాయకుల చేత తమ అధికారుల చేత బాధించబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన విభాగం, ప్రత్యేకమైన తెగ, లేకపోతే ప్రత్యేక గుంపు అయినటువంటి యూదుల పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. యూదులకు ఏదైనా చేయాలనుకున్నాడు, సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. కాబట్టి అద్భుతము జరగాల్సిన అవసరత వచ్చినప్పుడు, లేకపోతే ఆ అవసరత తీరాల్సిన అవసరం వచ్చినప్పుడు, తీరాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అనగా ఆ శతాధిపతి దాసునికి స్వస్థత కలగాల్సి వచ్చినప్పుడు, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే రికమెండేషన్ చూడండి. ఆ రికమెండేషన్లో భాగంగా అతడు మన జనుల యందు బాగా ప్రేమ కలిగినాడు. హీ లవ్డ్ అవర్ పీపుల్. రోమీయుడు రోమీని ప్రేమించాడని కాదు, భారతదేశపు వ్యక్తి భారతదేశాన్ని ప్రేమించడంలో గొప్ప లేదు. నేను నా పొరుగు దేశాన్ని ప్రేమించడంలో గొప్ప ఉంది. పాకిస్తాన్ను ప్రేమిస్తే గొప్ప, ఆఫ్ఘనిస్తాన్ను ప్రేమిస్తే గొప్ప, నేను నా కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నా అంటే అది పెద్ద గొప్ప ఏం కాదు. అన్ని కుటుంబ సభ్యులు, అందరు కుటుంబ సభ్యులు నేను ప్రేమించగలిగినప్పుడే అదే గొప్పతనం. నీ కుటుంబ సభ్యులు నీ సొంత వారిని ప్రేమిస్తుంటే అది స్వార్థం, కానీ ఇతరులను ప్రేమించగలిగితే అది విశాలమైనటువంటి దృక్పథం. ఈ విశాలమైన దృక్పథంతో మనం ముందుకు సాగాలి. దేవుని కోరిక కూడా, దేవుని వాంచకూడదే. ఇష్టులైన వారి కొరకు ప్రార్థన చేస్తాం, అనగా వారు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారి పక్షాన మనం వెళ్తాం. ఇంటర్సీడ్, ఇంటర్సెషన్ అన్నారు, ఇంటర్సీడింగ్ మనం చేస్తాం. ప్రభువా, నా కుమారుణ్ణి, లేకపోతే నా దాసుణ్ణి, మా ఆఫీసులో పనిచేసే వ్యక్తిని, నా ఫ్రెండ్ని స్వస్థపరచు. అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు, శతాధిపతి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ పెద్దలను పంపించాడు, స్నేహితులను పంపించాడు. వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు కాదు, కానీ దేవుడు తన సమయం వచ్చిందని, తండ్రి తనకు ఒక కార్యము చేయడం చూపించాడని, ఒక దర్శనం చూపించాడు అనే ఉద్దేశంతో ఆయన అద్భుతం జరిగింది. ఆ గడియలోనే క్రమంగా తగ్గిందని కాదు. నేటి వైద్యులు ఏదైనా అనారోగ్యం, బలహీనత వచ్చినప్పుడు దానికి అకస్మాత్తుగా తగ్గిపోయేటువంటి వైద్యం చేయలేరు. వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ యేసు ఇచ్చినటువంటి స్వస్థత అకస్మాత్తుగా, ఇన్స్టెంట్ హీలింగ్, ఇమీడియట్ హీలింగ్. కాబట్టి ఇటువంటి స్వస్థతలు కావాలంటే మనం మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా సమాజ మందిరంలోకి వచ్చినటువంటి వెళ్ళి వచ్చిన తర్వాత నేరుగా ఆయన సీమోను పేతురు యొక్క అత్తగారింటికి వెళ్ళాడు. జ్వరంతో బాధపడుతుంది, ఎన్ని రోజులు, 2 రోజులు 3 రోజులు మనకు తెలియదు, కానీ జ్వరము తగ్గింది. యేసు చేయి పట్టుకోగానే ఆమె వెంటనే పరిచారం చేయసాగింది. మునుపటి ఆరోగ్యము, బలమును అనుగ్రహించి దేవుడు నిన్ను నడిపించడానికి సమర్థుడు. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, ఒక శతాధిపతి, ఆ శతాధిపతికి ఒక దాసుడు ఇష్టడుగా ఉన్నాడు. ఆ శతాధిపతి తన కింద పనిచేసే 100 మందిని మాత్రం ప్రేమిస్తున్నాడని కాదు, ఒకవేళ తన కమిటీలో ఈ 100 మంది గ్రూప్లో, తన కింద పనిచేసేటటువంటి ఈ 100 సోల్జర్స్ గ్రూప్లో యూదులు కూడా అనేకులు ఉండొచ్చు, 50-50 లేదా ఇంకా ఎక్కువ తక్కువ ఎంత ఉండొచ్చు, కానీ ఇతరుల కన్నా ఈ యూదులనే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. అహష్వరోషు కాలంలో కూడా ఎస్తే గ్రంథం మనం గమనించినట్లయితే యూదులైన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. యూద అంటే స్తుతి, స్తుతించేవాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి, ప్రార్థించేవాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి, ఆరాధించేవాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, వాక్య ధ్యానం చేసేవాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి. అందరిలాంటి వాళ్ళుగా, సీదా సాదాగా, లేదా యావరేజ్ పీపుల్గా, యావరేజ్ క్రిస్టియన్స్గా ఉండడానికి వీల్లేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏదైనా, ఈ మాటలు వింటున్నప్పుడు నీ స్పందన ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దైవ స్వరాన్ని వినడానికి నీ ఆత్మ సంబంధమైన చెవులను సరిచేసుకో. ఆత్మ సంబంధంగా చక్కగా నిలబడడానికి ప్రయత్నించి ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నానా? నేను ఇష్టడుగా ఉంటే నేను ఆయనకు ప్రార్థించగలను. నేను ఒకవేళ ఆయనకి ఇష్టడుగా ఉన్నట్లయితే ఆయనను ఈ లోకంలో రిప్రజెంట్ చేయగలను, ఆయనకు ప్రతినిధిగా నేను ఉండగలను. నన్ను ఈ లోకంలో ఆయన తన ప్రతినిధిగా నిలబెట్టాడు, యేసుకు ప్రతినిధిగా, యేసు రాయబారిగా, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్గా నన్ను పెట్టాడు, పరలోకపు ప్రతినిధిగా నన్ను పెట్టాడు. నేను ఆ పని చేస్తాను. భూలోకంలో ఉంటూ భూలోక జీవితం జీవిస్తూ భూలోకము యొక్క ప్రభుత్వానికి ప్రతినిధిని కాదు నేను. భూలోకములో ఉంటున్నప్పటికీ పరలోక ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా ఉండడానికి కొరకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. 3వ విషయం మనం ఆలోచించాం, నీ కొరకు ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తాడు. ఎందుకు అంటే యేసుకు ఇష్టమైన వ్యక్తిగా, అతని మాటలు యేసుకు ఇష్టాన్ని కలుగు చేశాయి, అతని మాటలను బట్టి అతన్ని యేసు ప్రభు ప్రేమించడం ఆరంభించాడు.
కానీ నీ మాటలు బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టుడిగా నువ్వు మారినట్లయితే ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఇప్పటి వరకు జరగని కార్యం, ఇక అసాధ్యకతను ఈజ్ అబౌట్ టు డెత్ అనేటువంటి తర్జుమాలో మనం చూసాం. అతను చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఉన్నట్టు ఒకే ఒక హోప్, నేను చచ్చిపోతాను. కానీ ఆ నిరాశలో నుంచి దేవుడు ఒక నిరీక్షణ కలుగు చేశాడు, బ్రతుకుతాడు. ఇంకా చెప్పాలంటే, మనం అర్థం చేసుకోవాలంటే, అతని ఆయుష్ను యేసు పొడిగించాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి చావసిద్ధమైనటువంటి దాసుని యొక్క ఆయుష్ను పొడిగించాడు. చావసిద్ధమైనటువంటి మీ ఇంట్లో ఉన్న వృద్ధుల యొక్క ఆయుష్ను దేవుడు పొడిగించగలడు. మీ తల్లి యొక్క ఆయుష్ను పొడిగించగలడు. మీ తండ్రి యొక్క ఆయుష్ను పొడిగించగలడు. మీ మామగారి ఆయుష్ను పొడిగించగలడు. మీ అత్తమ్మగారి ఆయుష్ను ఆయన పొడిగించగలడు. సమలందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్నట్టు మాటలు బట్టి, ఏదో విన్నాము, ఏదో ఫార్మాలిటీగా ప్రార్థన చేసుకుంటాం, ఫార్మాలిటీగా విన్నాము, ఫార్మాలిటీ ప్రార్థన కాదు. విన్నట్టు మాటలు కొద్దిగా ఆలోచిస్తూ ధ్యానిస్తూ, నేను ఆయన కొరకు లేదా ఆయన్ను ప్రేమిస్తున్నాను, ఆయనకి ఇష్టడుగా ఉండాలి కనుక ఆయనకు ప్రార్థన చేస్తాను, నేను ఆయన్ను రిప్రజెంట్ చేస్తాను, ప్రతినిధీకరిస్తాను, మూడవదిగా ఆయన ప్రత్యేకమైన కార్యం చేయనట్లుగా కనిపెడతాను. ఇలాంటి అనుభవాలతో ఇష్టలుగా ఉండడానికి, ఇష్టమైన వారిగా ఉండడానికి, కష్టమైన వారిగా ఉండడానికి కాదు, ఇష్టమైన వారిగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రాబోయే దినపు ఎపిసోడ్లో కూడా దేవుని మాటలు విని మీరు ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నాం. దీని వెనక, ఈ కార్యక్రమాల వెనక మాకున్నట్టు ఒకే ఒక ఉద్దేశం, మీ ఆత్మీయ క్షేమము, మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి మాత్రమే మా యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కార్యక్రమం వీక్షించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నదని నా మట్టుకు నేనైతే విశ్వసిస్తున్నాను. మీలో చాలామంది ఫోన్ కాల్ చేసి ఇంకొను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకుల్లోంచి చక్కని వర్తమానాన్ని మనకు అందించి ఉన్నారు. మూడు విషయాలను అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడి ఉన్నారు. కనుక మనం కూడా అదే ప్రకారంగా జీవించాలి అని నేను యేసు నామంలో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. వాక్యంలో మీకు సందేహాలున్నా, అదేవిధంగా ప్రార్థన అవసరతలు మీకున్నా సరే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మా సహోదరులు సహోదరులు మీతో మాట్లాడతారు.